దర్శి మండలం చిన్న ఉయ్యాలవాడ త్రిపుర సుందరీపురం గ్రామంలో జరిగిన మన ఊరికి మన శివన్న ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మహిళలు అడుగడుగున హారతులు ఇస్తూ ఆశీర్వదించారు. పూలమాలతో ఘనంగా సన్మానించి ఆయన వెంట నడిచారు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా చేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈయన వెంట జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు విరిగా పాల్గొన్నారు. ఈరోజు మహిళలందరికి అండగా ఉండాలన్నా, రైతులందరికి అండగా ఉండాలన్నా, బీసీలందరికి అండగా ఉండాలన్నా, ఎస్సీలందరి కోసం అండగా ఉండాలన్నా, అది ఓన్లీ ఒక జగన్మోహన్ గారి నాయకత్వంలో, వైఎస్ఆర్ సిపిఐ నాయకత్వం తప్ప ఇంకెవరు పేద ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పి సభాపతి చేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు ఆ టైంలో ఎలక్షన్ల ముందు సుమారుగా 600 పైన హామీలు ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత రైతులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ మహిళలు కానీ పూర్తిగా పట్టించుకోకుండా పేద ప్రజలందరినీ తొందరలో తొక్కి మళ్ళా ఎలక్షన్ వచ్చాయని చెప్పేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ నాకు ఓట్లేయండి, నేను 75 సంవత్సరాలు ముసలిడ అయ్యాను, నాకు మళ్ళా మీ అందరూ ఆశీస్సులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఎలక్షన్లు తిరుగుతున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన మోసం చాలు, ఈ రాష్ట్రంలో పేద ప్రజలు నిన్ను ఎవరు నమ్మరు, బీసీలు కానీ ఎస్సీలు కానీ రైతులు కానీ పేద ప్రజలందరూ నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఓన్లీ ఒక వైఎస్ కుటుంబాన్ని తప్ప పేద ప్రజలు కానీ బీసీలు కానీ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు, ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఒక్కసారి హామీ ఇస్తే హామీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా రాష్ట్రంలో దేశంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు జరిగినా పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు చెప్పి సభ తెలియజేస్తున్నా.